ఏపీ బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఎటూ తేల్చకుండానే ముగిసింది బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్ సమావేశం. హస్తినలో నేడు మరోమారు సమావేశం జరగబోతోంది. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, మాజీ చీఫ్ సోము వీరాజు హాజరై ఏపీలో బీజేపీ తరఫున 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అర్ధరాత్రి దాకా సాగిన చర్చల తర్వాత పురంధేశ్వరి సోము వీరాజు చర్చల వివరాలను తెలిపారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంట్లు, అదేవిధంగా 175 అసెంబ్లీల యొక్క రాజకీయ స్థితిగతులు పైన పూర్తి వివరాలు వారు సేకరించడం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజు 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వాస్తవమైనటువంటి రాజకీయాలతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తిగా అధ్యయనం చేసి వారికి ఒక నివేదికను సమర్పిస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై అధిష్టానం చూసుకుంటుందన్నారు సోము వీరాజు. మా దగ్గర ప్రస్తావించినటువంటి అంశాలు అన్ని పార్లమెంట్లు, అన్ని అసెంబ్లీలు అనేటువంటి అంశం మీద ఆధారంగా వారు మాట్లాడడం జరిగింది. పొత్తులు అనేటువంటి అంశం పెద్దలు నిర్ణయిస్తారు. మా దగ్గర ఏమీ ప్రస్తావించలేదు అంశాలని, అలాంటి అంశాలు మా ముందు వారు ప్రస్తావించలేదు. 25 పార్లమెంట్స్ అండ్ 175 అసెంబ్లీస్ అండ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డిస్కస్డ్ థరోలీ. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రైవేట్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు బీజేపీ హైకమాండ్ నుంచి ఇంకా ఎలాంటి అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వలేదని తెలిసింది. ఆఖరు క్షణంలో బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకు పిలుపు రావచ్చని సమాచారం. చంద్రబాబుతో చర్చలు జరిగాక పొత్తులపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో అభ్యర్థుల జాబితా పైన ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నిన్న ఉండవల్లి నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో పొత్తుల అంశంతో పాటు త్వరలో ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో పాటు అభ్యర్థుల జాబితాపై కూడా నేడు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని సమాచారం.